Nice to meet you everyone. I am Jonnada Priyanka, BSc B.Ed and designer of General Awareness Beach Boards and in charge of Environmental Science in LSS School. గత వీడియోస్లో మన లిటిల్ స్కాలర్ స్కూల్ రూపొందించిన బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమం అంటే ఏమిటో, దానిలో పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు ఏ విధంగా పాల్గొని టాస్క్లను పూర్తి చేయాలో మరియు బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్ ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకున్నారు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించవచ్చు మరియు అందులో ఇవ్వబడిన టాస్క్లను పూర్తి చేయలేని కదా కలిగే నష్టాల గురించి వివరిస్తాను. కానీ నష్టాల కన్నా ముందు లాభాల గురించి మరొకసారి తెలుసుకుందాం. ఈ బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించడం ద్వారా మీరు అందులోని ప్రతి ఒక్క అంశాన్ని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతారు మరియు అందులో ఇవ్వబడిన టాస్క్లన్నీ కూడా ఆట రూపంలో మీరు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని గురించి చూసి విని ఆట రూపంలో ఇచ్చిన టాస్క్లని పూర్తి చేయడం ద్వారా ఈ అంశాన్ని గురించి జీవితాంతం మీకు మర్చిపోకుండా గుర్తుండిపోతుంది. ఉదాహరణకి నర్సరీ క్లాస్లో మనం రైమ్స్ అన్నీ కూడా ఆటపాటలతో యాక్షన్స్తో నేర్చుకుంటాము. కాబట్టే ఇప్పుడైనా కూడా మనం ఆ రైమ్స్ని చెప్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రోగ్రాంలో ఇచ్చిన టాస్క్లన్నీ కూడా మీరు ఆట రూపంలో నేర్చుకుంటే జీవితాంతం ఈ అంశాలన్నీ కూడా మీకు మర్చిపోకుండా గుర్తుండిపోతాయి. ఈ ప్రోగ్రాంలో ఇవ్వబడిన టాస్క్లన్నీ కూడా ఏ రోజు టాస్క్ ఆ రోజు పూర్తి చేసి మాకు టెలిగ్రామ్ యాప్ ద్వారా పంపించాలి. ఈ విధంగా ఏ రోజు టాస్క్ ఆ రోజు పూర్తి చేసి పంపించిన పిల్లలకు మరియు తల్లిదండ్రులకు మేము బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఇస్తాము. ఇప్పుడు నేను మీకు బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షించవచ్చు మరియు అందులో ఇవ్వబడిన టాస్క్లన్నీ కూడా ఏ రోజు టాస్క్ ఆ రోజు పూర్తి చేయలేని ఎడల కలిగే నష్టాల గురించి వివరిస్తాను. ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించవచ్చో మరుసటి రోజు బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమంలో ఏం చెప్తున్నారో సరిగ్గా అర్థం కాదు. అలాగే అందులో ఇవ్వబడిన టాస్క్ కూడా ఏ రోజు టాస్క్ ఆ రోజే పూర్తి చేయించాలి లేని ఎడల రెండు రోజుల టాస్క్ మరుసటి రోజు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతో కలిసి ఏ రోజు టాస్క్ ఆ రోజు పూర్తి చేసి మాకు టెలిగ్రామ్ యాప్ ద్వారా పంపించాలని మా యొక్క మనవి. ధన్యవాదములు.